नमस्कारम रुद्राक्षल प्रत्येक कार्यक्रम रुद्राक्ष जगद्रक्ष कार्यक्रम की स्वागत इवाल्टि रुद्राक्ष जगद्रक्ष कार्यक्रम में मन तो उन्नारु प्रमुख रुद्राक्ष निपुणुलु वेद गणित शास्त्रवेत्त पलु जातीय अंतर्जातीय अवार्डुल ग्रहीत डाक्टर जी पांडुरंगाराव गारु रुद्राक्ष धारण पट्ल मीकु एलांटि संदेहालुन्ना स्क्रीन पै डिस्प्ले अवुतुन्न नंबर्स की काल चेसि गुरुगारितो मात्लाडंडि नमस्ते गुरुगारु वेलकम टु अवर् स्टूडियो ओम नमः शिवाय గురుగారు మంచి మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఇవాల లాల్ దర్వాజా బోనాలు అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు ఇంకొకటి ఏమంటంటే విశేషం ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం ఒక చిన్న మాట చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం కథలోకి ఒక మంచి పుస్తకం ఉంటే ఒక మంచి స్నేహితుడితో సమానం ఒక మంచి స్నేహితుడు ఉంటే ఒక లైబ్రరీతో సమానం సో కాబట్టి స్నేహాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి ఒక మంచి స్నేహాన్ని డెవలప్ చేసుకోండి సో ఇవాల ఒక చిన్న కథ చెప్పుకొని మోటివేషన్ వెళ్దాం 1963 లో న్యూయార్క్ లో అమెరికాల న్యూయార్క్ లో మైకేల్ జోర్డాన్ ఈ పేరు తెలియని వాళ్ళు క్రీడా రంగంలో ఎవరూ ఉండరు బాస్కెట్ బాల్ లో మనకి సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎలా అంటామో క్రికెట్ దేవుడు అని జోర్డాన్ ని కూడా బాస్కెట్ బాల్ దేవుడు అంటారు గాడ్ ఆఫ్ బాస్కెట్ బాల్ అని సో తను చిన్నప్పటి నుంచి కూడా అంతే తను ప్రతిదీ తను ఓన్ చేసుకోవడము తన వాల్యూస్ పెంచుకోవడము ఒక పనిని అవ్వదు నాతో అని చెప్పకుండా ఏ పనైనా చేసేయగలను అని బలమైన మెసేజ్ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేవాడు తండ్రి కూడా అలాగే ప్రోత్సహించేవాడు సరే ఒకరోజు తండ్రి ఆ పిల్లాన్ని పిలిచి చిన్నగా ఉన్నప్పుడు పిల్లాన్ని పిలిచి బాబు అరే ఇదేమిటి టీ షర్ట్ ఎంత ఉంటుంది అని అడిగాడు అయితే అది $1 ఉండొచ్చు డాడీ అంట సరే ఈ టీ షర్ట్ని తీసుకెళ్ళి $2 కమ్మిరా ఎందుకు అని అడగడు ఎవరు కొంటారు అని చెప్పడు చూస్తాడు ఆ టీ షర్ట్ని చక్కగా నీట్గా ఉతికి దాన్ని ఉతికి తర్వాత ఐరన్ చేయడానికి వాళ్ళ ఇంట్లో ఐరన్ బాక్స్ బాగా పేద కుటుంబం ఐరన్ బాక్స్ లేకపోతే చూసే పాత బట్టలు చాలా ఉంటాయి దాని కింద బరువుకి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో మార్నింగ్ నుంచి 8 అవర్స్ ఎవరు కొంటారు $1 $2 పాపం 8 గంటలు నిలిచిన తర్వాత ఎవరో ఒక ప్రయాణికుడు వచ్చి $2 ఇచ్చి కొనుక్కి వెళ్ళిపోతాడు తండ్రికి ఇస్తాడు ఇదిగో నాన్న $2 మళ్ళీ ఒక టీ షర్ట్ ఇచ్చి నెక్స్ట్ డే ఒక టీ షర్ట్ ఇచ్చి దీన్ని $10 అమ్ముకురా అంటాడు $10 ఎలా కొంటారు అని అడగలేదు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇది మనం ఏదో రకంగా అమ్మాలి నువ్వు గిటార్ బాగా ప్లే చేస్తావు కదా నువ్వు గిటార్ ప్లే చేయి నేను ఇది అమ్ముతూ ఉంటాను జనరల్గా యుఎస్లో అలాగే జరుగుతూ ఉంటుంది సో $10 మొత్తానికి 2-3 గంటలు కష్టపడిన తర్వాత అమ్ముతారు అది తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు తండ్రికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మైకేల్ ఇది తీసుకెళ్ళి నిన్ను అమ్ముకొచ్చావు కదా $10 ఈరోజు దీన్ని $20 అమ్ముకురా అసలు ఎవరైనా ఊహిస్తే $1ది $20 ఎలా పాతది ఎట్లా ఎవరు కొంటారు అయినా ఎవరు కొంటారన్న ప్రశ్న జోర్డాన్ మైకేల్ వేయలేదు దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముదాం అనుకునే ముందు తను ఆలోచించాడు ఇది ఇలా అయితే కొనరు అని చెప్పి మిక్కీ మౌస్ ఆ రోజుల్లో చాలా ఫేమస్ పిల్లలకి అప్పుడే వచ్చింది అది వచ్చినప్పుడు ఆ స్టూడియో అది వచ్చింది అప్పుడే ఆ మిక్కీ మౌస్ స్టిక్కర్లు అవి కొనుక్కొచ్చి దాని మీద స్టిక్ చేసి ఖరీదైన పిల్లలు చదువుకున్న స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ మీద పెట్టి నిల్చుంటారు పిల్లలు చూస్తే ఊరుకుంటారా తండ్రిని ఊరుకోరు సరే తండ్రి దగ్గర అందరూ మొత్తానికి ఒక పిల్లాడు తండ్రితో మారం చేయించి $20 పెట్టి కొనిపించి ఆ మిక్కీ మౌస్ది $5 గిఫ్ట్ కూడా టిప్ కూడా ఇస్తాడు ఈ పాతిక $25 తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు తండ్రికి ఇస్తే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే శభాషాన్ని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఒక టీ షర్ట్ ఇచ్చి దీన్ని $500 అమ్ముకురా ఇది నిజంగా మైకేల్ జోర్డాన్ జీవితంలో ఆయన స్వయంగా చెప్పిన కథ ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో పత్రికలు చెప్పిన కథ $500 అమ్ముకురమ్మంటే $1 అమ్మడం కష్టమైంది $500 ఎలా అమ్మగలుగుతాం అని చెప్పేసి అసలు ఆలోచన రాల థింక్ చేశాడు ఆ నైటే చూశాడు చూస్తే అక్కడ హాలీవుడ్ యాక్ట్రెస్ ఫరా ఫౌస్ అక్కడికి వచ్చి హోటల్లో ఉంటుంది ఫేమస్ యాక్ట్రెస్ ప్రపంచ అందగత్తె ఫరా సో ఆమె దగ్గరికి ఆ కిటికీ ముందు నిల్చొని చూస్తున్నాడు రాత్రి నుంచి తల్లి చెప్తోంది ఎవరో పిల్లాడు ఇక్కడే చూస్తున్నాడు మన వైపే పొద్దున్న లేచి చూస్తే అక్కడే ఉన్నాడు ఓ బుక్ పట్టుకొని ఉన్నాడు ఓ పెన్ పట్టుకొని ఉన్నాడు ఆ పిల్లాడికి ఆటోగ్రాఫ్ కావాలేమో అని చెప్పి తల్లి చెప్తుంది పాపం నిన్నటి నుంచి అక్కడే ఉన్నాడు చిన్న పిల్లాడు వెళ్ళి వాడిని పిలు ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించు పిలిస్తే పిల్లాడు వస్తాడు ఏంటంటే ఏమి లేదు మేడం మీకోసం నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాను ఒక్క ఆటోగ్రాఫ్ బుక్ మీద చేసింది కాదు మేడం ఈ టీ షర్ట్ మీద చేయండి ఆ టీ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ చేసిన తర్వాత మార్కెట్లో చేయంగానే
ఫరాఫోస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినీ నటి ప్రపంచ అందాల రాశి స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన ఈ టీషర్ట్ అని బ్యారన్లో పెడితే తను మాటలు మాట్లాడుతున్నంతలోనే అది $100 $200 $1200 కెళ్ళింది ఆక్షన్లో ఆ $1200 తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు శాబాష్ జాక్సన్ అప్పుడు తను చెప్తాడు ఇలాగే ఉండాలి ఈ కథ మనకేం చెప్తుంది అంటే మైకేల్ జోర్డాన్ కథ మనకేం చెప్తుంది అంటే నీ జీవితంలో యాడ్ వాల్యూస్ ఎవ్రీడే ఇన్ టు యువర్ లైఫ్ మనం పెంచుకుంటూ వెళ్తే జోర్డాన్ లాగా మనకి బాస్కెట్బాల్ దేవుడు అయ్యాడు అలాగే మన జీవితంలో సాధించాలనుకున్నవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సాధించుకుంటాం సూపర్ మోటివేషనల్ స్టోరీ అండి రైట్ కాలర్స్ లైన్ లో ఉన్నారు కాల్స్ తీసుకుందాం కర్నూలు నుంచి అనుష గారు లైన్ లో ఉన్నారు అనుష గారు మాట్లాడండి గురు గారితో నమస్తే గురు గారు హలో అనుష గారు హలో 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 మేడం హలో కాల్ హలో హలో యా అనుష గారు మాట్లాడండి అమ్మా ఓం నమః శివాయ ఓం నమః శివాయ గురు గారు అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా 2011 మీరు మాట్లాడాలి చిన్న పిల్లలకు అవసరం లేదమ్మా లేదు సార్ బాబుకు సరిగా ఉండడం లేదు సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి పిల్లమ్మ తెల్లగా అట్లా అంత బాబుకు అట్లా వస్తున్నారు సరే హెల్త్ సరిగా ఉండడం లేదు పిల్లలకి బాల అరిష్టాల కోసం చిన్న రుద్రాక్ష చెప్తానమ్మా మూడు ముఖాల రుద్రాక్ష ఒక మంచి డెర్మటాలజిస్ట్ కి చూపించండి ఒక చర్మ రోగాలకు కూడా త్రిముఖి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అగ్ని స్వరూపము మూడు రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది ఒక నార్మల్ ఒక మామూలు రుద్రాక్ష ఇది కాకపోతే ముదురు తేనె రంగులో ఉన్నదే తీసుకోండి ఏది పడితే అది వేయకండి ముదురు తేనె రంగులో మూడు రాళ్ళు పేర్చినట్టుగా హిమాలయ పర్వత శ్రేణులకు చెందినది ఉంటుంది అభిషేకించి బాబుకు వేయండి ఖచ్చితంగా బాలరిష్టాలను నివారించడానికి అనారోగ్యాన్ని దూరం చేస్తూ చదవాలన్న తపన పిల్లలకి కలగజేసేటువంటి రుద్రాక్ష ఈ చిన్న రుద్రాక్ష ఇది వేయండి ఎలాంటి నియమాలు లేవు శుభం మరో కాలర్ ఒరిస్సా నుంచి కరుణాకర్ రావు గారు లైన్ లో ఉన్నారు కరుణాకర్ రావు గారు మాట్లాడండి గురు గారితో కరుణాకర్ రావు గారు ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమస్కారం గురు గారు ఎలా ఉన్నారు కరుణాకర్ రావు నా పేరు రత్నాకర్ రావు అండి సారీ రత్నాకర్ రావు ఎలా ఉన్నారు ఫైన్ అండ్ ఫైన్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా 6th May 1959 సార్ అవునండి అవునండి ఏం చేస్తున్నారు రత్నాకర్ సార్ నేను ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నాను సార్ బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అవునండి పిల్లలు ఎంత మంది అండి ఇద్దరు సార్ ఆ రోజు అమావాస్య కూడా అవునండి అమావాస్య బుధవారము ఇది వృషభ రాశి రైట్ సార్ చక్కగా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి మీతో పాటు ఇంట్లో ఎవరు ఉంటారు చక్కగా ఇది మీ పర్సనల్ లైఫ్ ఇప్పటి వరకు కుటుంబం కోసం పోరాటం చేశాం పిల్లల కోసం చేశాం అన్నీ చేశాం నిలబడడానికి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇప్పుడు ఇది మన సొంత జీవితం అంటే మీ సొంత జీవితం ఏం చేయాలనుకుంటే అది చేయండి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి హ్యాపీగా ఈ బోనస్ లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇది పర్సనల్ లైఫ్ ఇది మీది మీ వైఫ్ది చక్కగా మీరు వేసుకోవడానికి ఒక మూడు రుద్రాక్షలు సార్ సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శనిదోషములకి కూడా మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా మీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి అవకాశం ఉంటే మూడు ధరించండి కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేసుకోండి వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ మన శరీరం మీదకి వచ్చిన తర్వాత మనం చేస్తున్న పనికి ఇది తోడైనప్పుడు ఆ వచ్చేటువంటి ఫలితము మనం ఊహించిన దానికంటే బాగుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్ ది బెస్ట్ అండి ఆహార నియమాలు ఏమీ లేవు గురుగారు చాలా మంది యూత్ ఒక టార్గెట్ పెట్టుకుని దానికి రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష వేస్తే బాగుంటుంది అని అంటారు నేనది ఇప్పుడు మనం ఏదైతే ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం మైకేల్ జోర్డాన్ది అతను తన లైఫ్లో వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు యూత్ కూడా నేను చెప్పింది అదే ఇంతసేపు అది యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే కిందకి మీదకి మీదకి కిందకి అనుకున్న టార్గెట్ ఏమో తల్ల కిందలు అవుతుంది దాన్ని అతలాకుతలము అంటాం అంటే అతలాకుతలం అంటే కుతలం అతలం అతలం కుతలం అవుతుంది దాని అర్థం ఏమిటి అంటే ఇది సాంస్క్రిట్లో పాడే పదం అతలాకుతలం అనేది మనకి పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అంటాం కదా కింద ఉన్న భూలోకము బోర్లోకము సత్య భూలోకము బోర్లోకము పాతాళ్ళలోకం కిందనే కదా తర్వాత అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకాల కింద భూలోకం భూర్లోకం తపోలోకం సత్యలోకం ఇవి ఉంటాయి
అవి కిందకి మీదకైతే ప్రమాదం అంటారు. అంటే అతలం కుతలమైనా కుతలం అతలమైనా పైది కిందకైనా కిందది మీదకైనా అందుకే కిందకి మీదకి అంటాం. సో అలా అయితే టార్గెట్లు దెబ్బతింటాయి. అలా కాకుండా కరెక్ట్ మన మన భవిష్యత్తుకి ఏం కావాలి వాటిని చక్కగా ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకొని అవి సాధించే క్రమంలో వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న దానికంటే మంచి పొజిషన్లో యూత్ ఉంటారు. సో ఒక రుద్రాక్షమ్మ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోగలిగితే ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ ఖచ్చితంగా వాళ్ళ సంకల్పానికి ఈశ్వరానుగ్రహం కూడా తోడైతే పెద్దల ఆశీర్వచనం ఎలాగా ఉంటుంది అద్భుతాలు చేసి చూపిస్తారు పిల్లలు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మరొక కాలర్ తెనాలి నుంచి పవన్ కుమార్ లైన్ లో ఉన్నారు. పవన్ కుమార్ గారు మాట్లాడండి గురు గారితో. నమస్తే గురు గారు. పవన్ కుమార్ గారు ఓం నమ శివాయ. 56995 సార్ మా డేట్ ఆఫ్ బర్త్. మొత్తం చెప్పండి సార్ పవన్ కుమార్ గారు. 5/6. ఏంటి మే 6వ తారీఖు? అవునండి మే 6వ. జూన్ 5. ఐ యామ్ సారీ. 5/6/1995. ఏం చేస్తున్నారండి? సోమవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? తెలీదండి. తెలీదండి. చెప్పండి ఏం చేస్తున్నారు? స్టడీస్ అండి. ఎంఎస్ చేద్దామని. ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి. ఇది పుబ్బ నక్షత్రము పూర్వ పాల్గొని సింహరాశి. హైర్ స్టడీస్ ఎప్పుడూ మంచిదేనండి. ఒక సంపద యాడ్ చేసుకుంటాము అని అంటే అది ఎవరికైనా మంచిదే. హైర్ స్టడీస్కి వెళ్ళండి, మాస్టర్స్కి వెళ్తానంటున్నారు చేయండి. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరిని ఉన్నారా అండి? బ్రదర్ ఉన్నాడు. అంటే పెద్ద అయినా చిన్న అయినా? పెద్ద అయినా. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకొని చూడండి. 12 ముఖాలు. ఇది మీ జాతకానికి ఎంత పెర్ఫెక్ట్గా సరిపోయిందంటే వచ్చిన తర్వాత అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు ఎలా ఉంటుంది, అది స్కిన్కి తగిలేటట్టు ధరించిన తర్వాత వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదైనా ఒక చిన్న పాజిటివ్ యాడ్ అయితే ఎక్కడికో వెళ్తాం, అలాగే చిన్న మైనస్ యాడ్ అయినా పాతాళానికి వెళ్ళిపోతాం. కడవడు పాలలో కూడా ఒక చిన్న విషపు బొట్టు పడితే మొత్తం పాడైపోతుంది. జీవితంలో పడవలసిన ప్లేస్లో అడుగులు పడకపోయినా, అంటే తప్పు ప్లేస్లో పడక్కర్లా, రైట్ ప్లేస్లో అడుగులు పడకపోయినా అది తప్పు కిందే లెక్క. భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మన వాల్యూస్ పెంచుకుంటూ ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక ఆధ్యాత్మిక సంపద గరక తోడైతే చాలా బాగుంటుంది. ఈ ద్వాదశమికి రుద్రాక్ష 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో 199 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసుకుంటే ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. మరో కాలర్ అనంతపురం నుంచి ఆదినారాయణ గారు లైన్ లో ఉన్నారు. ఆదినారాయణ గారు మాట్లాడండి గురువు గారితో. ఓం నమ శివాయ అండి. సార్ చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను గురువు గారు. చెప్పండి చెప్పండి. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? బాగున్నాను గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు ఫోన్లో మాట్లాడండి సార్. 24/3/2000. ఎవరిదండి ఇది? 24/3/2000. ఎవరిదండి ఇది? అమ్మాయిది. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. ఈ అమ్మాయి పుట్టింది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి, అంటే పౌర్ణమి నుంచి 5వ తేదీ. ఇది తులారాశి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 9ముఖి. 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము, అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. వివాహం అవ్వాల్సిన పిల్లలకి, ఆడపిల్లలకి ఈ రుద్రాక్ష అమ్మవారి స్వరూపం ధారణ చేస్తే ఆటంకాలు, గ్రహపరమైన ఏమైనా దోషాలు ఉంటే ఇమీడియట్ రెమెడీ. అలానే అందరికీ అదే జాతకపరంగా చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అత్తారింటికి పంపించిన తర్వాత కొత్త ప్రదేశానికి అమ్మాయి వెళుతోంది, అక్కడ వాళ్ళందరి మధ్య ఎలా ఉంటుందో అని భయపడక్కర్లేదు, అమ్మవారే తోడయి ఉంటుంది. సో ఇక ఒక మంచి రుద్రాక్ష 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మీరు చాలాసార్లు పిల్లలు అంటే కొంచెం చాలా చిన్న పిల్లలు అయితే రుద్రాక్ష చెప్పడానికి జాతకం పరిశీలన అవసరం లేదు అది చెప్తూ ఉంటారు, సో ఎందుకని? అంటే ఇప్పుడు సమాజం ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్లెయిన్గా ఏముండరు,
వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా పిల్లలకి రాంగ్ చెప్తే తల్లిదండ్రులు పాత రోజులు కాదు ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళ గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకున్న క్రమంలో పిల్లల మీద అన్ని ఆశలు పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక జిజ్ఞాసతో నాబోటి వాడిని అడిగితే తెలుసో తెలియకో వాళ్ళకి ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది ఇది చేయాలి అది చేయాలి ఆ శాంతి చేయాలి ఈ శాంతి చేయాలని పిల్లలకి చెబితే అవి చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులు అవి పోయాయా లేదా అన్న మీమాంసలో రోజూ టెన్షన్ పడుతూ వీడికి ఏమవుతుందో అన్న బెంగ ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ ప్రతి క్షణం అదే మైండ్లో కదులుతూ ఉంటుంది. అందుకనే మన ధర్మంలో ఇలా అంటే అంద చెప్తారని కాదు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి. సో అందుకనే నెగిటివ్గా చెప్పేది ఏది మీరు తీసుకోవద్దు. పిల్లలకి జాతకం వర్తించదు. 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి. అది పూర్తయిన 2 ఏళ్ళు గడిస్తే అప్పుడు జాతకం వర్తిస్తుంది. 14 దాటితే ఈలోపు వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు. మన ధర్మంలో కూడా ఏం చెప్తుంది అంటే నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసే వివరణ ఉంటే పక్కన పెట్టండి. అందుకనే మన ధర్మంలో కనీసం మెడలో ఉన్న చైన్ తెగినా ఇది తెగింది అని చెప్పరు, పెరిగింది అని చెప్తారు. ఇంట్లో వస్తువులు ఏవైనా అయిపోతే అయిపోయాయి అని చెప్పవు, నిండుకున్నాయి అని చెప్తారు. ఇలాగ ఎక్కడైనా చిన్న పొరపాటు కూడా మాట్లాడకుండా అన్నీ మంచే మాట్లాడండి. ఎందుకు అంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు, అది జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మంచి మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు ఏ ధర్మమో సాంప్రదాయాన్నో అడ్డం పెట్టుకొని ఒక శాస్త్రాన్నో అడ్డం పెట్టుకొని నీ జీవితం బాగాలేదు నీ జాతకం బాగాలేదు అని ఎవరన్నా చెబితే అది శాస్త్రము కాదు, అలా చెబితే అది ధర్మము కాదు, అటు పాటించమంటే అది సాంప్రదాయము కాదు. మంచి చెప్పేది మాత్రమే, మనిషికి ఉపయోగపడేది మాత్రమే శాస్త్రము ధర్మం అవుతాయి. కాబట్టి పిల్లలకి అనవసరమైన ఒత్తిళ్ళు కొనుక్కోక్కర్లేదు. ఇప్పుడు రుద్రాక్ష అయినా ఒక దైవికమైన సంపద, మనం ఎవరు తయారు చేసిందో దీని ఇది చేసిందో కాదు, అది వేదకాలం నుంచి ఉంది. వేద పురుషులు వేసుకున్నారు, పురాణ పురుషులు వేసుకున్నారు, నేటి ఆధునిక మానవుడు కూడా ధరిస్తున్నాడు, రేపు భవిష్య మానవుడు కూడా వేసుకుంటాడు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ప్రపంచం అంతా ఉంటుంది. సో అది పిల్లలకి ఉంటే బాలరిష్టాలు రాకుండా వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్తారు అంతే. ఓకే, రైట్. కాలర్ లైన్ లో ఉన్నారు మెదక్ నుంచి శ్రీశైలం గారు. శ్రీశైలం గారు మాట్లాడండి గురువు గారితో. ఓం నమః శివాయ గురువు గారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి శ్రీశైలం గారు? చాలా బాగున్నామండి. వెరీ నైస్. చెప్పండి చెప్పండి చెప్పండి. 3 మార్చ్ 1999. 3-3 అండి. 3-3 99. ఏం చేస్తున్నారండి? మా అమ్మాయి సార్, బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. ఓకే, కరెక్ట్ సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది విధియ, పున్నమి నుంచి 2వ రోజు బహుళ విధియ. ఇది కన్యారాశి, రైట్ అండి. అమ్మాయి మీరు గర్వపడే స్థాయిలో ఉంటుందండి, చాలా బాగుంది జాతకం, చక్కగా. ఎస్, వాళ్ళు ఎక్కడి వరకు చదివితే వాళ్ళు ఏం చేస్తామంటే మీరు ప్రోత్సహించండి, మీ వెనక మేము ఉన్నాము అని ఒక మెసేజ్, ఒక బలమైన సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు నిజంగా అద్భుతాలు చేసి పెడతారు. అమ్మాయి జాతకం కూడా చాలా బాగుంది. ఈ అమ్మాయికి మీరు ఇవ్వగలిగితే సింపుల్గా ఒక అష్టముఖి ఆరు ద్వాదశముఖి అండి, రెండిట్లో ఏదో ఒకటి. ద్వాదశముఖి సూర్యస్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా రెండిట్లో ఏదో ఒక రుద్రాక్ష. వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆయుంధవ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి ఈ రుద్రాక్షలు ధరించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు. ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎవరిని మీరు చూసినా వాళ్ళ పూజా మందిరంలో రుద్రాక్ష ఉండడమో వాళ్ళ మీ శరీరం మీద ఉండడమో ఖచ్చితంగా గమనిస్తాం. అంటే 90%-95% ఇలాగే ఉంటుంది. అంటే మనం ఏది చేసినా ఒక సపోర్ట్ మనకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. రుద్రాక్ష అంటే ఏమిటి? స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. మనం ఏ పని చేసినా ఈశ్వరుడే మనతో రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయాలు మన పక్కనే ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష 100,000 విషయాల్లో మనల్ని ముందు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మరో కాలర్ మదిరా నుంచి సంపూర్ణ గారు లైన్ లో ఉన్నారు. సంపూర్ణ గారు మాట్లాడండి గురువు గారితో. హలో, నా పేరు సంపూర్ణ అండి. అమ్మా ఓం నమః శివాయ. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు సంపూర్ణ అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ జూన్ ఫస్ట్ 1990. అమ్మా అవునండి. ఎవరిదమ్మా ఇది? సంపూర్ణ నాదేనండి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? శుక్రవారం కాదమ్మా, తెలియాలి కదా, పక్కన అమ్ముందరేమో అడగండి.
ఏమిటమ్మా? అలాగే ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి, ఇది కన్యారాశి. ఏమిటమ్మా ఏం చేస్తున్నారు సంపూర్ణ గారు? వివాహం అయిందా అమ్మా? పెళ్ళయిందా? వివాహం అయిందా? ఒక్క చిన్న సప్తముఖి రుద్రాక్ష ఒకటి సరిపోతుందమ్మా. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఎప్పుడు ధరించండి, శరీరానికి తాగేటట్టు వేసుకో అమ్మా, చాలా బాగుంటుంది. నియమాలు ఏమీ లేవు. శుభం. గురుగారు మీరు మీ క్యాంప్స్ గురించి చెప్తారా? యా, ఇప్పుడు అందులో కోవిడ్ మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు, ఎక్కడికి వెళ్లే పని లేదు. అలా అని బయటకు వెళ్ళడానికి కాదని కాదు, బయటకు వెళ్ళకపోతే ఏమీ చేయలేము. సో నా ఆఫీస్కి నేను వెళ్తాను, నన్ను కలవడానికి వస్తే మాస్కులు పెట్టుకొని వస్తే నేను అందుబాటులో ఉంటాను. హైదరాబాద్ సిటీ అండ్ సరౌండింగ్స్లో వాళ్ళు, నేను హైదరాబాద్లో సోమాజిగూడ ప్రధాన కార్యాలయంలో ఉంటాను, ఎక్కడికి క్యాంపులు లేవు. అలాగే రోడ్ నెంబర్ 45 జూబ్లీస్లో ఉంటాను, ఎక్కడ వీలైతే అక్కడ కలవచ్చు. అలా అని చెప్పి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. అపాయింట్మెంట్స్ ఇచ్చేంత గొప్పవాడిగా నేను ఎప్పుడు అనుకోలేదు. సో అలాగే ఎలాంటి రికమెండేషన్స్ తీసుకోను, నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. మీరు రెండు మూడు చూడమంటే సాధ్యం కాదు, చాలామంది చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అందులో ఈ మధ్యకాలంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది, అన్ని చోట్లకి వెళ్ళడం సాధ్యం కాదు. నేను హైదరాబాద్లోనే ఉంటాను. దూర ప్రాంతంలో అంటే ఈ సంస్థ ఉన్న ప్రదేశాల్లో, అది బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, అక్కడికి మీరు వెళితే వాళ్ళు ఒక స్క్రీన్ ముందు కూర్చోబెడతారు. మనం 1-to-1 మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, వర్చువల్ మీటింగ్. అది వీడియో కాలో లేకపోతే వాట్సాప్ కాలో ఏది వీలైతే వాళ్ళు అది చేస్తారు, స్క్రీన్ మీద కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అప్పుడైనా ఒకటే, మీరు రెండు మూడు అడిగితే చాలా కష్టం. హైదరాబాద్ డైరెక్ట్గా కలవడానికి వస్తే నేను ఉంటాను, డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, సుష్మా ఫ్రమ్ వైజాగ్. సుష్మా గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ సార్. అమ్మా ఓం నమః శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 1982 సార్. ఏమిటమ్మా? నా గురించి మీతో మాట్లాడాను సార్, నేను రుద్రాక్ష వేసుకోవాలి, అప్పటి నుంచి చాలా బాగుంది సార్. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఆ తెలుసు సార్. ఇప్పుడు మా బ్రదర్ కోసం అడగాలి అనుకుంటున్నాను సార్, తను స్టేట్స్ వెళ్ళాలని అనుకుంటున్నాడు సార్. ఇది తదియా శుక్లపక్షం, తను దగ్గరలోకి వచ్చి అన్నీ అయిపోతున్నాయి సార్. యా, ఏమి ఆందోళన పడక్కర్లేదమ్మా, మీకు ఎలా జరిగిందో అలాగే మీ బ్రదర్కి కూడా జరుగుతుంది. ఇది తదియా శుక్లపక్షము శుక్రవారము, ఇది అనురాధ నక్షత్రము, వృశ్చిక రాశి, స్కార్పియో. ఇవన్నీ తెలుసా అమ్మా? యా, హలో లైన్లో ఉన్నారమ్మా? హలో, యా రైట్, వెరీ నైస్. సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. ఈ మనం సంకల్పించుకుంటే సంకల్ప బలం ముందు ఏదైనా చిన్నదే. ప్రయత్నం అంటే అబ్రాడ్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదమ్మా, ఫలిస్తే అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ యూత్ ముందుకు పెడితే. అలాగే స్టీఫెన్ ఆఫీస్ ఒక మాట అంటాడు అందరికీ, అంటే గబుక్కున 7 habits ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ చూసి ఆ బుక్ చదివితే, ఆ 7 habits ఏంటో చూస్తే అవి పాటించగలిగితే నిజంగా చాలా ముందు వరుసలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ అలాగే సాధించుకున్నారు. అయితే ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే, భారతంలో కూడా ఈ 7 habits హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ గురించి ఇప్పుడు స్టీఫెన్ ఆఫీస్ చెప్పాడేమో కానీ అంతకుముందు ఎప్పుడో ధర్మరాజు ఒక చిన్న కథ చెప్తాడు, అందులో ఈ 7 ఉంటాయి. సో మన ధర్మంలో లేదంటూ లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందరూ ఇలా చెప్పంగానే ఇంగ్లీష్లో ఏముంది, ఆ బుక్లో ఏముంది, 7 habits అంటే ఏమిటి, హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ దేనికి ఎఫెక్ట్ అయ్యారు, ఇలా చూసుకుంటారు. ఒక్కసారి మన ధర్మంలోకి వెళితే దీన్ని ఇంకా బాగా విపులంగా చెప్పుకొచ్చారు ఈ 7 habits. సో బాగుందమ్మా, సంకల్పించుకుంటే తమ్ముడికి, తమ్ముడు అన్నయ్య బ్రదర్ అన్నారు, ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. జాతకం కూడా చాలా బాగుంది, ఒక చిన్న రుద్రాక్ష తన జాతకానికి చాలా బాగా సెట్ అవుతుంది. అది నవముఖి కానీ ద్వాదశముఖి కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేస్తే సరిపోతుంది. శరీరానికి తాకే విధంగా ధరింప చేయండి, వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు నిజంగా ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ బళ్ళారి నుంచి రవికుమార్ గారు లైన్లో ఉన్నారు. రవికుమార్ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే స్వామి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 03/09. చెప్పండి. 1989. ఎవరిదండి ఇది? నాదే అండి. యా, ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు? అవును సార్. ఏం చేస్తున్నారండి? ఇక్కడ స్టీల్ కంపెనీలో. విధియా శుక్లపక్షము శుద్ధ విధియా, ఇది కన్యారాశి
అస్థా నక్షత్రము మొదటి పాదం. మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు పుట్టి ఉంటే అది ఉత్తర పల్గొని, ఉత్తర నక్షత్రం ఉత్తర పల్గొని అంటాం, అది కన్యారాశులనే ఉంది. సో ఇది నేను నైట్ రాత్రి 9:30 పుట్టాను, అందుకని అస్థా నక్షత్రంలో పుట్టారంటున్నాను. కన్యారాశి చాలా క్లియర్ గా అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మనం అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, కేవలం ఒక 10-12 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మదశలు, ఇవన్నీ ఇంత తక్కువ సమయంలో చెప్పగలిగేటువంటి సామర్థ్యం వ్యక్తులది కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. అదే ఒక్క నిమిషం టైం ఉంటే జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయవచ్చు. అందుకనే నేను ఎవరి జాతకాన్ని అయినా అంత విపులంగా అనలైజ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుందనే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు వేసుకోవడానికి 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి అండి. లక్ష్మి, గణపతి అండ్ రుద్ర మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు, శుభం. ఎలాంటి నియమాలు లేవు. ధన్యవాదాలు గురు. ఓం నమ శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్ రక్ష.